ఈ అన్బాక్సింగ్ గురించి అయితే నేను చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను సో ఎందుకంటే మన ఛానల్లో ఇదే మొట్టమొదటిసారిగా దట్ ఈస్ నన్ అదర్ దాన్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్ టూ ఇది వచ్చేటప్పటికి గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఫోన్ ఉంచు సారా దానికి కంటిన్యూషన్ సక్సెసర్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇన్ఫాక్ట్ గెలాక్సీ ఫోల్డ్ వన్కి ఫోల్ టూకి అయితే చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రావడం అయితే జరిగింది ఇంకా చెప్పాలన్నట్లయితే ఈ హింజెస్ కానీ అలాగే డిస్ప్లే విషయంలో కానీ ఆల్మోస్ట్ దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి ఒకటి వచ్చేటప్పటికి మీకు లక్ష యాభై వేల రూపాయలు అంటే మరో వచ్చినప్పటికీ లక్ష ఎనభై వేల రూపాయలు అనుకుంటా వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు ఇది వచ్చేటప్పటికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే ట్వల్వ్ జీబీ అలాగే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ నేనైతే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో ఇదే మొట్టమొదటి ఫోల్డింగ్ మొబైల్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ అయితే మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా ఇది వచ్చినప్పటికీ నేను రిటైల్ యూనిటే అంటే డైరెక్ట్గా రిలయన్స్ డిజిటల్ అయితే పర్చేజ్ చేశాను నేను కాదు మా బ్రదర్ పర్చేజ్ చేశారు సో మన ఛానల్ కోసం అన్బాక్సింగ్ కోసం అయితే ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకి రిటైల్ బాక్స్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఎవరిని చూద్దాం తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే జెడ్ అని చెప్పి మనకు రావడం జరిగింది జీ अलगे जेड फोल టూ ఫైవ్ జీ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్గా మనకి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ వన్ మనకి తీసుకొచ్చారు సో ఇది ఫోల్డ్ టూ అయితే బాగుంటుంది జస్ట్ కన్ఫ్యూజన్ కోసమే నన్ను అడిగితే కనుక ఇది ఫోల్ టూ మొబైల్ ఫోనే ఇక దీనికి సంబంధించినటువంటి రైట్ సైడ్ బాక్స్లో మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఐఎమ్ఈ నెంబర్స్తో పాటు దీనికి సంబంధించి కొన్ని సీరియల్ నెంబర్స్ అలాగే కలర్ అలాగే ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్ కూడా మనకి ఇక్కడ రాయడం జరిగింది మిస్ట్ బ్రౌన్స్ ఏదైతే ఉందో మనకి కలర్ ర్యామ్ ట్వెల్వ్ జీబీ అలాగే రోమ్ వచ్చినప్పటికే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటది దీనికి సంబంధించిటిండి ఇంపోర్ట్ అడ్రస్ తో పాటు బాక్స్ కంటెంట్ అలాగే దీనికి సంబంధించిటిండి ప్రైస్ ట్యాగ్ కూడా మనం చూడొచ్చు 189000 రూపాయలు కానీ ఇది 149999 రూపాయలకే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటది సாம்సంగ్ గెలాక్సీ ఫోల్డ్ టూ అని చెప్పి ఇక టాప్ ఆఫ్ ది బాక్స్‌ం లేదు ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ కూడా ఏం లేదు ఇక బాక్స్ ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి కొంచెం ఫ్యాన్సీగా మనకి ఈ బాక్స్ ని అయితే ప్రొవైడ్ చేశారు సో హియర్ ఇక్కడ చూడొచ్చు సో బటర్ఫ్లై సింబల్తో మనకి దీని ప్రొవైడ్ చేశారు ఇక బాక్స్ మనం ఓపెన్ చేసేద్దాం సో ఇట్ ఈస్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక కాటన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఆఫ్ కోర్స్ ఆబ్వియస్గా ఇందులో మనకి దీనికి సంబంధించినటువంటి కొంత యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు సో దీన్ని కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం దీని లోపల కంటెంట్ ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని గురించి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్ అలాగే రీజనల్ లాక్ గైడ్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకు ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అంతే ఈ బాక్స్లో అయితే ఏ విధమైనటువంటి కేసుని మనకి ప్రొవైడ్ చేయలేదు నన్ను అడిగితే కేసు కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది అంతే సో కేస్ ఎందుకంటే ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి దాన్ని తెచ్చుంటే బాగుండేది అనిపించింది సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే చేంజ్ ద షేప్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి ఇంట్రడక్షన్ గెలాక్సీ ఫోల్ టూ అని చెప్పి మనకి ఇక్కడ వీళ్ళు రాయటం అయితే జరిగింది అంటే దీనికి సంబంధించినటువంటి కొంత ఇంట్రడక్షన్ సో ఇక మనకి ఫైనల్లీ బాక్స్లో ప్రోడక్ట్ ఏ మనకు ప్రొవైడ్ చేశారు సో బాక్స్లో ప్రోడక్ట్ కూడా మీరు ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూడొచ్చు సో ఇంతకుముందు ప్రీవియస్లీ మనకి గెలాక్సీ ఫోల్డ్లో అయితే చాలా ఇష్యూస్ వచ్చినాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మనకి ఈ ఇన్స్ట్రక్షన్ అయితే మనకి దీని మీద ప్రింట్ చేసి రావడం అయితే జరుగుతుంది సో వీటిని పక్కకు పెట్టేద్దాం ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ప్రీమియర్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేశారు వన్ ఇయర్ శాంసంగ్ కేర్ ప్రొటెక్షన్ ప్లస్తో సహా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అంటే దీంట్లో మీకు లిక్విడ్ డ్యామేజెస్ అలాగే వన్ టైమ్ యాక్సిడెంటల్ డ్యామేజ్ కూడా మీకు ఇందులో కవర్ అవ్వడం అయితే జరుగుతుంది సో అది కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది ఒక మంచి విషయం అఫ్ కోర్స్ లక్షా యాభై వేల రూపాయలు మనం పే చేస్తున్నాం కదా ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా అలాగే ఇక్కడ మీరు అని మనకు ప్రొవైడ్ చేశారు ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది మనకి పీడీ ఛార్జింగ్ ఇక పవర్ రేటింగ్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చినప్పటికే మాక్సిమం అవుట్పుట్ ట్వంటీ ఫైవ్ వాట్స్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అఫ్కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఫిఫ్టీన్ వాట్స్ ఏదైతే ఉందో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అలాగే టెన్ వాట్స్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ అనుకుంటా ఇది కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక ఇక్కడ మన ఒక చిన్న చిన్న బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు ఏం లేదు ఈ బాక్స్లో మనకి ఇయర్ ఫోన్స్కి సంబంధించినటువంటి సిలికాన్ టిప్స్ ఉంటాయి చూసారా సో దాన్ని ప్రొవైడ్ చేశారు ఆఫ్కోర్స్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ కాబట్టి ఈ మాత్రం హడావుడి అయితే చేయాల్సి ఉంటుంది సో వీటిని కూడా పక్క పెట్టేద్దాం ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే మనకి ఒక ఛార్జింగ్ యూఎస్బి కేబుల్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది యూఎస్బి టైప్ సి నుంచి టైప్ సి మనకు ప్రొవైడ్ చేశారు దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇక ఇక్కడ మనకి ఏకేజీకి సంబంధించినటువంటి ఒక వైర్డ్ యూజ్వి టైప్ కి సంబంధించినటువంటి ప్రీమియం హెడ్ఫోన్స్ అది కూడా మనకి బ్రిగేడ్ కేబుల్తో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అఫ్ కోర్స్ మనకి దీంట్లో మనకి ఇంత బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి వైర్డ్ కాకుండా వైర్లెస్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అప్పట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు సో వీటన్నింటిని అయితే మనం పక్కకు పెట్టేసేసి ఇక ఫైనల్గా డివైజ్ని అయితే ఒక లుక్ చేసేద్దాం సో ఇక్కడ మీరు చూసారంటే దీని అన్నింటినీ కూడా చిన్న ర్యాప్ తోటి మనకు ర్యాప్ చేసి అయితే పంపించారు సో ర్యాప్ని అయితే నేను అన్ర్యాప్ చేస్తున్నాను సో హీర్ ఇట్ ఈస్ ఫైనల్లీ ద ప్రోడక్ట్ అయితే ఇది సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీని మీద ఆల్రెడీ వీళ్ళు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ ఐఎంఈఐకి సంబంధించినటువంటి ఒక లేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు సో దీన్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం ఇక రేర్ కెమెరా బంప్ కోర్స్ ఇదంతా కూడా మనకి శాంసంగ్ గెలాక్సీ నోట్ ట్వంటీ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి మన ముందు తీసుకుని రావడం జరిగింది అలాగే సెకండరీ స్క్రీన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ వన్తో కంపేర్ చేశారు అన్నట్లయితే నేనైతే మన ఛానల్లో అన్బాక్స్ చేయలేదు కానీ నేనైతే దాన్ని ఫిజికల్గా యూజ్ చేసి చూశాను సో దాంతో పోలిస్తే ఈసారి హింజెస్ వీటన్నిట్లో కూడా చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్సే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ కొంచెం మీకు ఫోల్డ్ చేసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఈ అనివెన్నెస్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలరు ఇది కూడా కొంచెం స్ట్రైట్గా మనం ముందుకు తీసుకొచ్చు ఉంటే బాగుండేది అనిపించింది ఇక ఫ్రంట్ సైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇది ప్రైమరీ డిస్ప్లే సో ఇక ఫోల్డ్ ఓపెన్ చేశారు అన్నట్లయితే దీన్ని ట్యాబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అఫ్కోర్స్ మీకు ఇక్కడ సెంటర్లో మనకి ఒక స్ట్రైప్ కూడా చూడవచ్చు సో ఇది మనకి చాలా ఈజీగా ఫింగర్ ప్రింట్ని అయితే మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అయితే చేస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంజెస్ అయితే పర్వాలేదు మనకి చాలా స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీతోనే మన ముందుకు ప్రొవైడ్ చేస్తారు అంతా కూడా మనకి అల్యూమినియం బిల్ట్ క్వాలిటీతోనే మన ముందుకు తీసుకొచ్చారు కాకపోతే కొంచెం ఓపెన్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది అఫ్ కోర్స్ మీకు ఇక్కడ సెంటర్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఫోల్డ్ కి సంబంధించినటువంటి ఒక లైన్ అయితే ఇక ఒకసారి ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే మనం చూసేద్దాం సో ఫోన్కి సంబంధించినటువంటి రైట్ సైడ్ మీరు చూసారంటే అప్ అండ్ డౌన్ బటన్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ మనం ప్రొవైడ్ ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ ఇక్కడ మీరు చూసారీ టైప్ సిక్స్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు స్పీకర్ గ్రిల్ ని కూడా చూడొచ్చు ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు ప్రొవైడ్ చేశారు ఈ సిమ్ కార్డ్ స్లాట్ కూడా మనకి సింగిల్ సిమ్ మరొక సిమ్ వచ్చేటప్పటికే మనకి ఈ సిమ్ రావడం జరుగుతుంది అదేనండి ఎలక్ట్రానిక్ సిమ్ రావడం జరుగుతుంది టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూశారు అన్నట్లయితే సెకండరీ స్పీకర్ గ్రిల్ అంటే ఇందులో మనకి స్టేరియోఫోనిక్ స్పీకర్స్ ఇస్తారు ఆఫ్ కోర్స్ ప్రీమియం ఫోన్ అలాగే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రో ఫోన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే మనం ఒకసారి బూట్ చేసేద్దాం సో పవర్ బటన్ ని కూడా నేను ప్రెస్ చేస్తున్నాను సో ఫోన్ అయితే ఇక్కడ మనకి బూట్ అవుతుంది సో ఇనిషియల్ సెటప్ అయితే కంప్లీట్ చేసే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను సో దీన్ని డ్యూయల్ స్క్రీన్ కాబట్టి మీకు రెండు స్క్రీన్స్ ఎక్కడైనా కానీ మీరు సెటప్ చేసుకోవచ్చు సో సైమంటేనియస్గా మీకు అంటే ఓపెన్ చేయగానే ఇది యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తారో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రీన్ అయితే యాక్టివేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్ గా చెప్పేస్తాను ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ప్రాసెస్ రావడం జరుగుతుంది సెవెన్ అనబెట్బీ టెక్నాలజీ మీద డిజైన్ చేస్తారు సో ఇది ఇచ్చినప్పటికీకి మనకి ఫైవ్ జీ సపోర్ట్ ఉంటుంది జీబీ ఆఫ్ ర్యామ్ అలాగే టూ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఇందులో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా అమోలిడ్ డిస్ప్లేసే సో ఫ్రంట్ వచ్చేటప్పుడు మీకు సిక్స్ పాయింట్ టూ త్రీ ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ ఆమ్లెడ్ స్క్రీన్ ఇస్తే యూస్ చేస్తే ఈ ఫోడమైల్ డిస్ప్లే వచ్చేటప్పటికి మీకు సెవెన్ పాయింట్ సిక్స్ ఇంచెస్కి రావడం జరుగుతుంది ఇక కెమెరాస్ అయితే అన్ని కూడా మనకి ట్వెల్వ్ మెగాపిక్సెల్ సెన్సార్ కేవలం మీకు ఫ్రంట్ వచ్చేటువంటి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇది కావచ్చు లేదా ఫ్రంట్ ఉండేటువంటి కెమెరా కావచ్చు ఇవి మీకు టెన్ మెగాపిక్సల్గా రావడం జరుగుతుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ సెన్సార్ అఫ్ కోర్స్ మనకి ఇది ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి అన్ని రకాల కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు సో ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే యూఎస్బీ టైప్స్ రావడం జరుగుతుంది త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ అయితే ఉండదు స్టీరియోఫోనిక్ స్పీకర్స్ తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెటప్ చేసినప్పుడు ఇదైతే గుర్తు పెట్టుకోండి సో ఎండ్ ఆఫ్ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయండి అలాగే మీరు ఇక్కడ డయాగ్నస్ ఇన్ఫర్మేషన్ మీరు పంపించాలని కూడా పంపించుకోవచ్చు లేదంటే లేదు సో ఇక్కడ రిసిప్ట్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది సారా సో దీని అయితే మీరు క్లిక్ చేయకండి సో దీన్ని క్లిక్ చేశారన్నట్లయితే మీకు యాడ్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో డయాగ్నస్ సెంటర్ రిపోర్ట్ అయితే నేనైతే పంపించాలనుకుంటున్నాను అంటే ఇన్ఫర్మేషన్ లింకింగ్ ఉందో సో దీని అయితే నేను యాక్సెప్ట్ చేయట్లేదు సో సింపుల్ ఇవి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టాను సాధారణంగా మనం సెటప్ చేసేటప్పుడు ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అంటాము సో దానివల్ల మనకి మార్కెటింగ్కి సంబంధించినటువంటి స్టఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ నేను సింపుల్గా నెక్స్ట్ చూస్తున్నాను అలాగే ఇక్కడ మనకి ఆఫ్ కోర్స్ ఆబ్వియస్గా ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా చేస్తుంది సో కీబోర్డ్ కూడా మనకి ఇట్లా స్ప్లిట్ అయ్యి ఇలాగా చూసుకోవచ్చు అఫ్కోర్స్ కస్టమైజ్ చేసుకొని మీరు నార్మల్గా అంటే రెగ్యులర్ కీబోర్డ్ లాగా కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు సో హెయిర్ ఇట్ ఈస్ మనకైతే ఫోన్ బూట్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ ఇనిషియల్గా దీంట్లో మనకి ఏదైనా బ్లాట్వేర్ ఉందా అని ఇన్ఫర్మేషన్కి వచ్చారో అన్నట్లయితే అఫ్ కోర్స్ ఆబ్వియస్గా మనకి శాంసంగ్ నుంచి వస్తుంది కాబట్టి కొన్ని ప్రీలోడెడ్ శాంసంగ్ యాప్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు సో బ్యాక్గ్రౌండ్లో మనకు కొన్ని యాప్స్ కూడా ఇక్కడైతే రన్ అవుతున్నాయి సో ఫస్ట్ ఇనిషియల్గా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని లోపల వర్షన్ ఏమి ఇచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసేద్దాం సో సెట్టింగ్స్ ఇందులో జనరల్లోకి వెళ్తున్నాను ఇక్కడ అబౌట్ ద ఫోన్లోకి వెళ్తున్నాను సో హీరిటీస్ ఇక్కడ మీరు చూడొచ్చు శాంసంగ్ జెడ్ ఫోల్డ్ టూ ఫైవ్ జీ అని చెప్పి మనం ఇక్కడైతే చూడొచ్చు సో ఇక్కడ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం జరుగుతుంది అఫ్ కోర్స్ ఇది మరొక రెండు అప్గ్రేడ్స్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇక దీని ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో అయితే రావడం జరుగుతుంది వన్ యుఐ ఓషన్ టూ పాయింట్ ఫైవ్ తోటి అఫ్ కోర్స్ అతి త్వరలో మనకి వన్ యుఐ త్రీ పాయింట్ జీరో కూడా రాబోతుంది సో వన్ యూఐ త్రీ పాయింట్ జీరో కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది సో ఇక బ్యాక్ సైడ్ మనం స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే హీర్ ఎట్ ఈస్ ఇక్కడ మీరు చూడొచ్చు సో దీంట్లో డివైస్ కేర్ లోకి వెళ్తున్నాను అలాగే ఇక్కడ స్టోరేజ్ లోకి వెళ్ళి చూస్తున్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ జీబీలో మనకి ట్రిపుల్ టూ జీబీ ఏదైతే ఉందో అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ జీబీ ఏదైతే ఉందో మనకి ఇందులో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే ఆక్యుపై అవ్వడం జరిగింది ఇక దీంట్లో మనకి ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అవుట్ ఆఫ్ ట్వెల్వ్ జీబీలో అరౌండ్ సిక్స్ పాయింట్ ఫోర్ జీబీ ఆఫ్ ర్యామ్ ఏదైతే ఉందో మనకి యూటిలైజ్ అవడం అయితే జరిగింది అఫ్ కోర్స్ దీంట్లో మనకి ర్యామ్ ఇంటర్నల్ గానే మనకు ప్రొవైడ్ చేశారు సో దీంట్లో మరొక వేరియంట్ ఉంటుంది మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ జీబీ రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మీకు సేమ్ ఉండడం అయితే జరుగుతుంది సో ఇక దీంట్లో కెమెరా క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ రెగ్యులర్ ఫోటోగ్రఫీస్ అలాగే వైడ్ యాంగిల్ అలాగే టూ ఎక్స్ జూమ్తో తో కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫైవ్ ఎక్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇది నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ ఇది వచ్చినప్పటికీ టూ ఎక్స్ జూమ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి వీడియోగ్రఫీలో కూడా మనకి ఫోర్ కే వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు దీని స్క్రీన్ సైజెస్ని కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ జస్టర్స్ ద్వారా కూడా మనం వీడియో రికార్డింగ్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు ఈవెన్ ఇందులో మనం ఒకసారి సెట్టింగ్స్లో కూడా వెళ్ళి చూద్దాం సో వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ ఏంటి అనేది సో ఇక్కడ మీరు చూసారంటే రేర్ సిక్స్టీస్ నైన్ అందులో కూడా అల్ట్రా హై డెఫినేషన్లో కూడా మీరు ఇక్కడ వీడియోనైతే రికార్డ్ చేసుకోవచ్చు ఈవెన్ మనకి ఇక్కడ ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఈవెన్ ఫ్రంట్లో కూడా మీరు ఫోర్ కేలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు కోర్స్ ఆస్పెక్ట్ ఆఫ్ రేషియోని కూడా మీరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబులైజేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక మీకు ఎడిషనల్ ఫ్యూచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు లైక్ ఇందులో మనకి ప్రో మోడ్ కావచ్చు ప్యానరో కావచ్చు అలాగే ఫుడ్కి సంబంధించి ఏమైనా ఫోటోగ్రఫీ తీసుకున్నారంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈవెన్ నైట్ సైడ్తో పాటు లైఫ్ ఫోకస్ని అలాగే లైఫ్ ఫోకస్ వీడియోని ప్రో వీడియో ఎడిటింగ్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది సూపర్ స్లో మోషన్ అలాగే స్లో మోషన్ ఈవెన్ హైపర్ ల్యాబ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అలాగే సింగిల్ టేక్లో కూడా మనం ఇక్కడ వీడియోస్ని అయితే తీసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మీరు ఏదైనా వీడియోని షూట్ చేస్తున్నారో అన్నట్లయితే దాంట్లో అట్ ఏ టైం మీకు మల్టిపుల్ అయితే ఇది ఆటోమేటిక్గా ఏ ఆల్గరిథం ద్వారా క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో ఈ ఫ్రెండ్ అంతా బాగానే ఉంది కానీ నాకు కొంచెం ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఈ కెమెరా నాచ్ ఏదైతే ఉంది ఇది కొంచెం పెద్దది అనిపిస్తుంది ఈవెన్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి స్క్రీన్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో అఫ్కోర్స్ ఆబ్వియస్గా మనం రెగ్యులర్గా ఫోన్స్ని యూస్ చేస్తుంటాం కదా కాకపోతే నాకు కొంచెం విత్ అయితే తక్కువ అనిపించింది సో నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీస్ అంటే రెగ్యులర్ ఫోన్ యూసేజ్కి మీరు డైరెక్ట్గా ఫ్రంట్ స్క్రీన్ ద్వారా కూడా మీరైతే వీటన్నిటిని యూజ్ అయితే చేయొచ్చు ఆల్మోస్ట్ రెగ్యులర్ యూసేజెస్కి అయితే మీరేం ఫోన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఇమీడియట్గా మీకు స్విచ్చింగ్ కూడా చాలా బాగుంది అంటే సీమ్లెస్ కనెక్టివిటీ అని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లోజ్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకునేలాగా మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి స్క్రీన్ అయితే వర్క్ అవుతుంది ఈవెన్ మనకి ఇక్కడ ఆపరేషన్స్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు సో ఒకసారి నేనైతే యూట్యూబ్ ని ఓపెన్ చేస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు సో మీకు స్లైడింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ తోటి మనకైతే రావడం జరుగుతుంది మీరు యూట్యూబ్ యూస్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మనకి కనపడటం జరుగుతుంది సో ఇట్లా మీరు స్లైడ్ అప్ అలాగే స్లైడ్ డౌన్ కూడా మీరు చేసుకోవచ్చు ఈవెన్ మీరు ఏదన్నా వీడియోని ప్లే చేసినప్పుడు ప్రైమరీ ఉండేటువంటి స్క్రీన్ ఉందో ఈ స్క్రీన్లో మీకైతే వీడియో ప్లే అవుతుంది కింద మీరు మరొక వీడియో కంటెంట్ని అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనే మనం చెప్పుకోవచ్చు సో పైన స్క్రీన్లో మీరు వర్క్ చేసుకుంటూ మీరు కింద ఇంటర్నల్గా మరొక వీడియోని కూడా చూసుకోవచ్చు ఈవెన్ దీన్ని మీరు ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు సేమ్ కంటెంట్ని మీరు ఇక్కడి నుంచి కూడా ప్లే చేయొచ్చు సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈవెన్ ఇప్పుడు మనం వీడియో చూసినప్పుడు ఫ్లిప్ చేసాం అన్నట్లయితే టిక్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో చూసారు కదా సో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకొని దీన్ని మళ్ళీ మీరు ఫ్లిప్ ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా అదే కంటెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఓవరాల్గా గా ఎవరైతే కొంచెం ఫ్యాన్సీగా కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగుంటుంది సో ఇక మాక్సిమం జూమ్ ఇదే ఇంతకు మించి మనం అయితే జూమ్ చేయలేము సో ఆడియో అయితే చాలా 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 లౌడ్గా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక ఒకసారి దీంట్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి అయితే లుక్ లుక్ చేసేద్దాం సో ఇక్కడ సిమ్ స్లాట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఆబ్వియస్గా ఇందులో మనకి కేవలం సో ఒకే ఒక సిమ్ కార్డ్ అయితే మనం వేయొచ్చు మరొక సిమ్ కార్డ్ ఏదైతే ఉందో అది ఈ సిమ్ ఎంబ్రాయిడర్డ్ సిమ్ మనకు రావడం జరుగుతుంది కోర్స్ మన ఇండియాలో జియో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎయిర్టెల్ రెండు కూడా ఈ సిమ్ సపోర్ట్ ని తీసుకొని రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే ఇక ఓ ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకైతే ఒకప్పటి ఓల్డ్ కమ్యూనికేటర్ ఫోన్ని యూస్ చేస్తున్నానన్న ఫీల్ అయితే నాకు వస్తుంది కాకపోతే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న టిప్ ఎవరైతే ఫోల్డింగ్ ఫోన్స్ వాడుతుంటారో జస్ట్ దీన్ని మీరు ఎలా క్లోజ్ చేస్తారని డైరెక్ట్గా ఇట్లా ప్రెషర్ పెట్టి క్లోజ్ చేయకుండా జస్ట్ ఇట్లా డిస్ప్లే మీద కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ అయితే క్లోజ్ చేయండి సో డిస్ప్లే లైఫ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అఫ్కోర్స్ ఈ ఫోల్డింగ్లో మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అన్నట్లయితే కంపెనీ వన్ ఇయర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్మెంట్ అయితే చేస్తుంది ఇంక్లూడింగ్ ఇందులో లిక్విడ్ డ్యామేజ్ అలాగే మనకి యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ దీనికి మనకి ప్రీమియం సర్వీస్ సెంటర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఓవరాల్గా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగుంది ముఖ్యంగా ఎవరైతే పెద్ద స్క్రీన్ కోరుకుంటూ ఉంటారో సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళందరికీ అయితే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను నార్మల్గా అయితే రెగ్యులర్ ఫోన్ కాల్స్కి అయితే మీరు ఫోన్ స్క్రీన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసినటువంటి మరొక బ్రదర్ వచ్చినప్పటికీ గెలాక్సీ జెడ్ ఫోల్ను కూడా పర్చేజ్ చేశారు సో అందులో నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటి అంటే ప్రతిసారి మీకు ఏదైనా యాప్ని యూస్ చేయాలంటే కంపల్సరీగా ఫోల్డ్ అయితే ఓపెన్ చేయాలి వేరే ఇందులో మీకు ఫోల్డ్ ఓపెన్ చేయకుండా ఇక్కడే చాలా పెద్ద స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది సో రిక్వైర్మెంట్ ఉంటేనే మనం ఓపెన్ చేస్తాం లేదు అన్నట్లయితే డైరెక్ట్గా దీనిలోనే యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఫేస్బుక్ సోషల్ మీడియా యాప్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడి నుంచే యూస్ చేసుకోవచ్చు కెమెరాస్ అయితే ఫ్యాంటాస్టిక్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది కాకపోతే దీంట్లో వీళ్ళు వైర్లెస్ టీడబ్ల్యూఎస్ బడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇకపోతే కెమెరాస్ ఫెంటాస్టిక్ ఫ్రంట్ కావచ్చు రేర్ కావచ్చు కోర్స్ ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి దీని గురించి మనం పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు సో నేనైతే అందరూ కొనమని అయితే రికమెండ్ చేయను ఎవరైతే కొనాలని చూస్తుంటారో వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూస్ చేసిన తర్వాత నా ఫుల్ రివ్యూని కూడా మీతోటైతే షేర్ చేసుకుంటాను దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై ద బై ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్